హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ తోటకి మందు కొడతానా అంటే మేము కూడా వచ్చాము. చెల్లి కలిసి ఒకసారి చూపిద్దాం మీకు కూడా అని. ఏ చెట్లు అయితే ఆడు ఉంది కదా వెహికల్ ట్రాక్టర్, దాంతోనే కొట్టేది. ప్రజెంట్ అయితే వాళ్ళు కొట్టేవాళ్ళు ఫుడ్ తింటా అన్నారు. ఆడ చూస్తూ ఉండరు కదా వాళ్ళే, అదే వెహికల్. పూత టైం అయిపోయింది, ఇప్పుడు పిండి వచ్చే టైం అయింది. ఇంకా చూపిస్తా వెరైటీ చెట్టు, ఇదేది కదా చూడండి ఎట్టుంటుంది. ఫోకస్ అవ్వడం లే, చూపిస్తా ఇంకా ఏమైనా వస్తుంది. 6 మంత్స్ కష్టపడి నీళ్ళు ఈ అవన్నీ పడితే ఒకసారి పూత వస్తుంది, ఒకసారి రాదు. యాక్చువల్లీ ఈ సీజన్ అయితే చాలా డల్ అయిపోయింది, ఆడ పూత రావడంలే. 20% మాత్రమే వస్తుంది, చూస్తుండరు కదా మీకు బాగా కనపడుతూ ఉంటుంది. చూడండి ఈ చెట్టుకి అయితే వచ్చింది, మిగతా ఏ చెట్టుకి అంతగా రాలే. 100 చెట్లు ఉంటే 100లో 20 చెట్లకు వస్తూ ఉండదు, మిగతా చెట్లకు రాలే. ఈ చెట్లకి అయితే పర్వాలే. దీన్ని అయితే బెంగళూరు కాయ అంట మేము, ఎక్కువ జ్యూస్కి పోయేది ఈ కాయే. మధ్యలో టెంకాయ చెట్లు ఏమి వేసి పెట్టాడు. గాడి కనపడతాను చెట్టుకి, ఆ చెట్టుకు కూడా పూతుంది, అది కూడా బెంగళూరు చెట్టే. బెంగళూరు బంగినపల్లి అంటారు కదా, అది ఎక్కువ బెనిషకాయ. మా సైడ్ అయితే బెనిష అంటాం. చూడండి ఆ చెట్టు కూడా పూత వచ్చి ఉండాలి. ఈ చెట్టు టైం అయిపోయింది, పూత ఇంకా కింద నిలబడుతుంది. చెట్టు నుంచి ఇంకా అవతలు ఎక్కువ ఉండదు, చూపిస్తా జర్నీలో పోయేటప్పుడు. ఇంకా కాసేపు అయినాక ముందు ఎలా కొడతారో అది కూడా చూపిస్తా, చూడండి. ఓహ్ ఎంత పెద్ద తోటలు, ఇది ఒక్కటే కనబడలే, ఎంత ఇప్పుడే కనబడింది ఫ్రెష్ పెద్ద కాయ. అమ్మా చూడండి దీనికి నా దిష్టే తగిలినట్టుంది. యాక్చువల్లీ ఇప్పుడు ఎందుకు కొడుతున్నాము అంటే ముందు ఇటు లైట్గా కనపడుతుంది కదా, ఇది ఇదంతా బంక్ అన్నమాట. ఇది బంక్ పోయేదానికి మళ్ళా ముందు కొడుతూ ఉండము. పైన అయితే ఏం లేదు, అదొక్కటే మీకు చూపించే దానికోసం అయినా బయటికి వచ్చినట్టుంది. అది అయితే పిండకాయలన్నీ ఎప్పుడు ముందు ఎలా కొడతారో అది కూడా చూపిస్తా. ఈ చిలక ఎట్టుంటుందో పోదాం వెహికల్ దగ్గరికి. దిస్ ఈజ్ ది వెహికల్. ఈ డ్రమ్ములు ఉన్నాయి కదా, ఇది ఒకటోటి వచ్చి 500 లీటర్స్. 6 ఉంటాయి అన్నమాట ఫుల్ మొత్తం. ఈ చెట్ల కొడతాం దాంట్లో ఉండేది. ఇవన్నీ పైప్స్ 4 ఉంటాయి. ఆయన సీనియర్ చూడండి ఫ్రెండ్స్, ముందు అయితే ఇట్ట కొడతారు అంతా మా ఊళ్ళే, మా ఊరు వాళ్ళే. యాక్చువల్లీ వచ్చింది మా ఫ్రెండ్ లేడు, అందుకోసం తోట నన్ను తీసుకురా మా నాయన, మా నాయన వల్ల కాదు అందుకోసం నేను వస్తే. ఇక్కడ వచ్చి ఈడ మొత్తం కంప్లీట్ 5 మంది ఉంటారు. ఇదే ఫ్రెండ్స్ ఓకే, కొంత అయిపోయింది కేకలు కొట్టా మా పిల్లోడు. ఇదిగో అండి ఈయన అండి మేనేజరు, వీడ పనిచేసే వాళ్ళందరికీ ఈయనే. ఆయన సీనియర్,
దేంట్లో అంటే వయసులో ఆయన కొట్టడంలో సీనియరు, మందు కొట్టడంలో. ఆడ వచ్చి ఏం చేస్తుంటాడో ఆయనకే తెలీదు, ఆయనకే అర్థం కాదు, ఆయన గురించి చెప్పక్కర్లే. మొత్తం మా విలేజ్ వాళ్ళే, అంతా తెలిసినోళ్ళు కాబట్టి వీళ్ళ గురించి పెద్దగా పట్టించుకున్న అవసరం లేదు. ఎట్టయినా మాట్లాడవచ్చు. ప్రజెంట్ అయితే 4 అయిపోయినాయి, 5వది జరుగుతుంది. ఎందుకంటే చాలామంది అనుకుంటారు కదా మామిడికాయలు దొరుకుతానే అసలు కడుక్కోకుండానే తినేస్తూ ఉంటారు, దొరికిందిలే అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మామిడి పండును బాగా క్లీన్గా కడిగి తర్వాత తినాలి. ఎందుకంటే ఒక కాయ చేతికి వచ్చినప్పటి నుంచి, ఐ మీన్ పూత వచ్చినప్పటి నుంచి చేతికి వచ్చేదాకా 3-4 times మందు కొడతాము. అంతటా అదే లిక్విడ్ అండి. ఇదే బ్లాక్గా కనపడుతూ ఉంటుంది, కనబడడంలో బ్లాక్గా ఉండదు చూడండి. ఆ బ్లాకే ఇస్ వెరీ డేంజరస్. అది ఏమవుతుందంటే కాయ మీద వచ్చేస్తుంది, కాయ మీదకి తొటం దగ్గర వచ్చేస్తుంది మొత్తము. అది చూసాను, చాలామందికి ఇష్టపడదు కొనేదానికి. ఇదిగా చెప్పాలంటే ఇది ఇప్పుడు నేను చూపించబోయే కాయ చూడండి, ఇది లాల్ బహార్ అంటాము. కడపలో అయితే లాల్ బాగ్ అంటాము మేము ఎక్కువ. ఇది కాయ, ఇది వచ్చి బెనిసి చెట్టు. యాక్చువల్లీ దీనికి ఇంకా ఏం కాయలు కాయలే. ఆడ కనబడేది నీలం చెట్టు, దీనికి ఇంకా పూత ఉంది స్టిల్. ఇంకా కాయలు పిందులుగా కాస్తాడు ఇక. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎట్లా అనిపించిందో ఒక్కసారి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. బాగానే అరుస్తున్నాడు. నేను కూడా ఒక గన్ను పట్టుకున్నా, చూద్దాం ఎట్టుంటుందో అని. చూడండి వినపడుతుందా, ఆయన కూర్చున్నాడు, కూర్చుంటుంది అన్నమాట. పార్టీ అయినా నేను మా సీనియరు, అన్నిట్లో సీనియరే. ఐ థింక్ వినిపిస్తుంది అనుకుంటాను. నాకైతే నేను మాస్క్ వేసుకుని ఉండా, ఇది ఎందుకంటే ప్రొటెక్షను. ఇది చాలా హెవీగా ఉంటుంది, కళ్ళల్లో పడితే 16 రోజులు మంటలు పోవు, మా మొహం మీద పడితే 3 రోజులు లేకపోదు, అది మ్యాటరు. తోటలలో వచ్చినప్పుడు ఇలాంటి అన్నీ ఎంజాయ్ ఉంటాయి. ఇప్పుడు ఎండాకాలం కదా, అందుకోసం చిల్డ్ అవ్వచ్చని నేను కూడా తోటలోకి వచ్చేసా. ఓకే ఫ్రెండ్స్, తర్వాత కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి. మా వాళ్ళు ఎవరు బాగుండారో చూడండి ఫ్రెండ్స్. ముందైతే ఇట్ట